హాయ్ ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఆంధ్రజ్యోతి దినపత్రిక యొక్క పేపర్ కటింగ్ అండి. వందే భారత్ మీద ఏ విధంగా విషం కక్కుతూ ఉన్నారో కొంతమంది ఎర్రచొక్క జర్నలిస్టులు, పెసిమిస్టులు, అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఏమేమి సాధక బాధకాలుంటాయి, ఏం జరుగుతోంది, అసలు భవిష్యత్ ప్రణాళిక ఏమిటి, ఇవన్నీ ఆలోచించగలిగే సామర్థ్యం లేనటువంటి ఎర్రచొక్క జర్నలిస్టులు, కుక్కమూతి పిందెలు దినపత్రికలలో, పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్లో దూరాయి. కనీసం బేసిక్ అసెస్మెంట్ కూడా లేదండి. వందే భారత్ అలా ప్రారంభం అయ్యిందో లేదో మన తెలుగు రాష్ట్రాలలో కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నట్టుగా రకరకాలుగా ఈకలు పీకుతూ ఒక్కరోజు ముచ్చటే వందే భారత్ అని చెప్పి ఎలా హెడ్డింగ్ పెట్టారో చూడండి. ఈ హెడ్డింగ్ బాగా గుర్తుపెట్టుకోండి. టీమిక్స్చర్ ఛానల్లో పెట్టిన ఇదే వీడియో మీరు గుర్తుపెట్టుకోండి. సరేనా, అసలు వందే భారత్ రైలు ఎవరు ఎక్కనే ఎక్కరు, అసలు మొత్తం సగం ఖాళీలే పడున్నాయి, ఎవరు అసలు వందే భారత్ బుక్ చేయరు అన్నట్టుగా ఈ వ్యాసం సాగుతోంది. ఏ స్థాయికి వచ్చింది ఈ వ్యాసంలో కంటెంట్ అంటే, వందే భారత్లో అట చట్నీ ఏదో పెట్టారట, అదట పాచిపోయిందట చట్నీ, ఆహారం అట రుచి లేకుండా ఉందట. చట్నీ పాచిపోయి ఉంటే ఆ చట్నీని అట కొంతమంది ప్రయాణికులు చెత్తబుట్టలో వేశారట. ఇదండి ఈ క్యాండిడేట్, ఈ జర్నలిస్టు, హూఎవర్ ఇట్ ఈస్, ఈ వ్యాసం రాసిన వ్యక్తి రాస్తున్నటువంటి కంటెంట్. వందే భారత్ అనే ప్రాజెక్ట్ ఏమిటి, ప్రణాళిక ఏమిటి, కనీస అవగాహన కూడా లేదండి. అందుకే ఆ అవగాహన ఉన్నటువంటి దేశాలు, జపాన్ లాంటి దేశాలు అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందాయి. రెండో ప్రపంచ యుద్ధంలో గుండెల మీద రెండు అణుబాంబులు పడిన తర్వాత కూడా లేచి నిలబడి చిన్న దేశం జపాన్ దేశము దమ్ముతో నిలబడింది. మన భారతదేశంలో సమస్య ఏమిటి అని అంటే, కేంద్ర ప్రభుత్వము అడుగు ముందుకు వేసి ఒక మంచి పని చేయాలి, ప్రజలకు ఉపయోగపడే పని చేయాలి అని అంటే దానికి చేయూతనివ్వకుండా, మద్దతు ఇవ్వకుండా కాలు బట్టి వెనక్కు లాగే పీత మనస్తత్వం ఉన్నటువంటి కుక్కమూతి పిందెలు, ఇలాంటి జర్నలిస్టులు, ఇలాంటి న్యూస్ పేపర్స్లో దూరినటువంటి ఎర్రచొక్కగాళ్ళు. 130 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళుతోంది, పైగా మనకేం పెద్దగా ఉపయోగం లేదు వందే భారత్, ఆల్రెడీ వేరే రైళ్లున్నాయి కదా, పైగా ధర కూడా ఎక్కువ, ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా. ఒకవేళ వందే భారత్ను సరే మీకు తెలుగు వాళ్ళకేం అవసరం లేనట్టుంది, సరే ఏం చేస్తాం లేండి అని, ఏ ఉత్తరప్రదేశ్లోనో ఏ గుజరాత్లోనో వందే భారత్ రైలు వేశారనుకోండి, అప్పుడు మళ్ళీ వీళ్ళే ఈ ఎర్రచొక్క జర్నలిస్టులు వీళ్ళే ఏడిచేస్తారు, చూశారా నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాలను పట్టించుకోవట్లేదు, మొత్తం ఉత్తరాది రాష్ట్రాలకు ఏదో దోచిపెట్టేస్తున్నారు, చూశారా ఉత్తరప్రదేశ్ మీద ప్రేమ ఎక్కువ ఉంది, ఉత్తరప్రదేశ్లోనే అయోధ్య, కాశీ ఇవన్నీ డెవలప్ చేస్తున్నారు, అసలు మన దక్షిణాది రాష్ట్రాలంటే పట్టదా అని చెప్పి వీళ్ళే విషయం కక్కుతారండి. వందే భారత్ రైలు మనకైతే వేశారు కదా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి, దాని అర్థం ఏంటి, నెక్స్ట్ ట్రాక్ పడబోతోంది, నెక్స్ట్ మనం భవిష్యత్తులో చూడబోతూ ఉన్నాము 160 to 180 kilometers చూస్తాం. ఈ కైండ్ ఆఫ్ పాజిటివ్ థాట్ ప్రాసెస్ను ప్రజలకు అందివ్వడానికి ప్రయత్నమే లేదండి మీడియా. సమస్యలను చెప్పకూడదు అని చెప్పట్లా, లోపాలుంటే చెప్పకూడదు అని చెప్పట్లేదండి, కానీ ఈ వ్యాసం యొక్క ఉద్దేశ్యం ఏంటో చూడండి, ఆ హెడ్డింగ్ ఉద్దేశ్యం ఏంటో చూడండి, పూర్తి విషం అక్కడమే, విషం విషం విషం, తెలుగు రాష్ట్రాలకు ఏదైనా ఇచ్చినా విషమే, ఇవ్వకపోయినా విషమే, ఆ ఇచ్చిన దాంట్లో కోడిగుడ్డు మీద ఈకలు పీకడం, భవిష్యత్తు ఏం జరగబోతోంది, ఏమేం చేస్తున్నారు, ఎంత కష్టపడ్డారు సైంటిస్టులు, ఎలాంటి ఆర్&డి చేశారు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎలా 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది వాళ్ళకు ఆర్&డి కోసమే, ఏ విధంగా మనకు ఫారిన్ కరెన్సీ మిగిలింది స్పెయిన్ కంపెనీకి వెళ్లకుండా మనమే తయారు చేసుకోవడం వల్ల, భవిష్యత్తు ఎంత చక్కగా ఉండబోతోంది, ఎంత అందంగా ఉండబోతోంది రైలు ప్రయాణానికి సంబంధించి, ఎలాంటి కలలు కంటూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు, ఎలాంటి కలలను సాకారం చేయడానికి రైల్వే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉన్నతోద్యోగులు కష్టపడుతున్నారు, దీనికి సంబంధించి ఏమన్నా ప్రొజెక్ట్ చేశారా చూడండి, లేనే లేదండి. ఇలాంటి విషపురుగులు తయారయ్యాయి. ఇలాంటి విషపురుగులు ఏం చేస్తాయండి, మెదళ్ల లోపలికి వెళ్ళి విషపురుగులు ఎలా తొలుస్తూ ఉంటాయో అలా తొలవడం మొదలు పెడతాయి మెదళ్లను. మెదళ్లను తొలిచిన తర్వాత ఏం జరుగుతుందండి, మెదళ్ళలో ఇంకా గుజ్జు ఉండదు, గుజ్జు లేని మెదడుతో ఆలోచించే స్థితిలోకి జనాలను తీసుకెళ్లడమే ఈ దుష్టుల యొక్క ప్రయత్నం. ఇది క్లియర్ కట్గా అర్థమవుతుందండి. జీమెయిల్ అండి, తెలుసు కదా మీకు జీమెయిల్ ఎలా డెవలప్ చేశారో తెలుసా. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరినైనా సరే అడగండి, ఎజాయిల్ అని చెప్పి ఒక ప్రాసెస్ ఉంటుంది, దాని గురించి ఎక్కువగా మాట్లాడతారు. ఎజాయిల్ అంతకుముందు వాటర్ఫాల్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఉండేది, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని చెప్పి పిలుస్తారు. సాఫ్ట్వేర్ను తయారు చేసేటప్పుడు ముందుగా రిక్వైర్మెంట్స్ అన్నీ గ్యాదర్ చేసి ఆ రిక్వైర్మెంట్స్ మీద రౌండ్స్ అండ్ రౌండ్స్ మీటింగ్స్, డిస్కషన్స్ అన్నీ పెట్టి
రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్ను ఫ్రీజ్ చేసి పడేస్తారు. అప్పుడు దాని మీద అనాలిసిస్ డిజైన్ మొదలు పెడతారు. ఒక 6 నెలల్లో 1 ఇయర్ అనాలిసిస్ డిజైన్ అయ్యి హెచ్ఎల్డి డాక్యుమెంట్స్, ఎల్ఎల్డి డాక్యుమెంట్స్ మొత్తం తయారు చేసి డాక్యుమెంట్స్ అన్ని ఫ్రీజ్ చేసిన తర్వాత, రివ్యూస్ అనే అయిపోయిన తర్వాత అప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తారు. కోడింగ్ అంటాం దాన్నే, లేదు ఇంప్లిమెంటేషన్ అంటాం. ఈ కోడింగ్ డెవలప్మెంట్ ఇవన్నీ అవడానికి 1 సంవత్సరమో 2 సంవత్సరాలు పడుతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు అసలు సిసలైన ఫంక్షనల్ టెస్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దాంట్లో రకరకాల టెస్టింగ్లు ఉంటాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళా యూఏటీకి ఇస్తారు. అందులో కూడా మళ్ళీ అల్ఫా టెస్టింగ్, బీటా టెస్టింగ్ ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరిగి అసలు సాఫ్ట్వేర్ను కళ్ళ ముందు చూసేసరికి 5 ఏళ్ళో 6 ఏళ్ళో పట్టేది, ఆ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ యొక్క సైజుని బట్టి. ఓకే, ఇది కాదు, ఎజైల్ డెవలప్మెంట్ అనేది కావాలి అని ఆ తర్వాత ఎజైల్ ప్రాసెస్ను తీసుకురావడం మొదలుపెట్టారు. సరే, అందులో మళ్ళీ స్క్రమ్ అని, కాన్బన్ అని రకరకాల విధానాలు మళ్ళీ అందులో ఉన్నాయి. దాని లోపలికి వెళితే ఏం చేస్తారనంటే, ఒక ప్రోటోటైప్ను డెవలప్ చేసి చిన్న చిన్నగా ప్రాజెక్ట్ను చంక్స్ లాగా ప్రాజెక్ట్ను వదులుతూ ఉంటారు. అంటే ఏమిటి, పూర్తి ప్రాజెక్టు 100% అయ్యి మనం దాన్ని చూడాలంటే 5 ఏళ్ళో 6 ఏళ్ళో పడుతుంది. అలా కాకుండా ప్రాజెక్ట్లో కొంత భాగాన్ని పూర్తి చేసి 5-6 నెలల్లో వదులుతారు. ఆ తర్వాత ప్రాజెక్ట్లో కొంత భాగాన్ని పూర్తి చేసి నెక్స్ట్ 5-6 నెలల్లో వదులుతూ ఉంటారు. ఉదాహరణకు జీమెయిల్. ఈరోజు మీరు జీమెయిల్ ఓపెన్ చేసి చూడండి ఎలా ఉందో. 10 ఏళ్ల క్రితం జీమెయిల్ అలా లేదు. 10 ఏళ్ల క్రితం జీమెయిల్కు ఈరోజు జీమెయిల్కు తేడా మీరు చూస్తే షాక్ అయిపోతారు. జీమెయిల్తో ఎన్ని విధాలుగా అనుసంధానం చేశారో. ఒకప్పుడు ఫొటోస్ మనము స్టోర్ చేసుకోవాలి జీమెయిల్లో అంటే ఒక ప్రాసెస్ ఉండేది. ఫస్ట్ జీమెయిల్ను ఇన్బాక్సు, కంపోజ్ చేయడము, సెంట్ ఐటమ్స్ ఇలాంటి బేసిక్, అంటే డ్రాఫ్టింగ్ ఇలాంటి బేసిక్ ఫంక్షనాలిటీతో వదిలారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్క ఫంక్షనాలిటీ డెవలప్మెంట్ చేసుకుంటూ ప్రతి ఆరు నెలలకు ఒక డెవలప్మెంట్ను చూపించుకుంటూ వచ్చారు. ఇది ఎజైల్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ అన్నమాట. బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ తయారు చేయాలన్నా, టెలికామ్ సాఫ్ట్వేర్ తయారు చేయాలన్నా, ఏ సాఫ్ట్వేర్ తయారు చేయాలన్నా ఎక్కువ శాతం ఇప్పుడు ఎజైల్ మెథడాలజీతో డెవలప్మెంట్ అనేది చేస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్గా అండి, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి వందే భారత్ కూడా వెంటనే విషం కక్కుతూ ఈ ఎర్రచొక్క జర్నలిస్టులు కుక్కమూతి పిందెలు పిచ్చ పిచ్చ వాగుడు పిచ్చ రాతలన్నీ రాస్తున్నారు. అంటే ఈ ఈడియట్స్కి ఏం కావాలనంటే, అత్యంత వేగంగా 3.5 గంటల నుంచి 4 గంటల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి రేపు పొద్దున రైలు ఎక్కితే వందే భారత్ నేను 4 గంటలు వెళ్ళిపోవాలి. ఇది ఫస్ట్ పాయింట్, వీళ్ళ రిక్వైర్మెంట్ ఇప్పటికే. రెండోది ఏంటి అంటే, తక్కువ డబ్బులకి 4 గంటల్లో రైలు ఎక్కి విశాఖపట్నం వెళ్ళాలి. అది ఈ క్షణమే కుదురుతుందండి? కుదరదు. ప్రాజెక్టులో మొట్టమొదటి భాగాన్ని పూర్తి చేశారు. ఏంటది, R&D చేసి 180 కిలోమీటర్ల వేగంతో కూడా ప్రయాణం చేయగలిగే రైల్ను డిజైన్ చేసి అందించారు. ఫస్ట్ డిజైన్ కంప్లీట్ అయిపోయింది, రైళ్లను దింపారు. సో 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలిగే దమ్ము ఇప్పుడు ప్రవేశపెట్టిన 8 వందే భారత్ రైళ్లకు ఉంది. ఇంకా 40 రైళ్లను అతి త్వరలో ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుంది ఫేజ్ ప్రాజెక్ట్ లోపల అనంటే, అవి అంత వేగంతో ప్రయాణం చేయడానికి కావాల్సినటువంటి ట్రాక్స్ను డిజైన్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఆ ట్రాక్స్ను వేస్తారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి కేవలం ఎక్స్క్లూజివ్గా వందే భారత్ రైళ్లు వెళ్లడం కోసమే అన్నట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాక్స్ను వేయబోతూ ఉన్నారు. దానికి కావాల్సిన భూసేకరణకు సంబంధించిన పని అవుతోంది. ట్రాక్స్ ఎప్పుడైతే పడతాయో అప్పుడు వందే భారత్ రైలు అన్నది 160 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ఎప్పుడైతే 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుందో, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి 3.5 గంటల నుంచి 4 గంటలే పడుతుంది. కానీ ఈ ట్రాక్స్ అన్నీ ఫినిష్ అవ్వాలంటే 2 నుంచి 3 ఏళ్ళు కూడా పడుతుంది. ఎందుకంటే దానికి కావాల్సిన భూసేకరణ కావాలి, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కావాలి, ఇవన్నీ కూడా అండి నడుస్తూనే ఉన్నాయన్నమాట, పనులు ఆగలేదు. అజైల్ డెవలప్మెంట్ అంటే ఇదే అండి. కానీ ఈ పెసిమిస్ట్స్, నిరాశావాదులు, ప్రభుత్వం మీద విషంగక్కే అడ్డగాడిదలు వీళ్ళందరూ ఏంటంటే, ఈ క్షణం వందే భారత్ రైలు 4 గంటల్లో విశాఖపట్నానికి వెళ్ళిపోవాలి, అది కూడా తక్కువ పైసలకు వెళ్ళాలండి, 200 రూపాయలకు, 300 రూపాయలకు లేదా 500 రూపాయలకు వెళ్ళాలి. దూరంతో ట్రైన్తో కంపేర్ చేయడము, దూరంతో 10 గంటల 10 నిమిషాల్లో వెళుతోంది కదా, ఇది 8.5 గంటలు పడుతోంది, ఇదే టైప్లో ఆలోచిస్తున్నారు తప్ప ఇది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ డెవలప్మెంట్. తర్వాత ట్రాక్ గనక పడింది అని అంటే 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలిగే సామర్థ్యం దీనికి ఉంది, వెల్కమ్ చేయాలి,
మన భారతీయ ఇంజనీయర్స్ కష్టపడ్డారు, మన భారతదేశానికి డబ్బులు మిగిలిచ్చారు, స్పెయిన్కు సంబంధించిన టాల్గు అనే కంపెనీ వాడి చేతుల్లో ప్రాజెక్ట్ పెట్టకుండా మన భారతీయులు కష్టపడి తయారు చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది, మనం వెల్కమ్ చేయాలి అన్న పాజిటివ్ ఇంటెన్షన్ ఎక్కడన్నా ఉందేమో చూడండి. వీడు రాసినటువంటి వ్యాసం లోపల కొబ్బరి చట్నీ ఏదో పల్లి చట్నీ పాడైపోయింది, దాంట్లో పడేశారు. ఇది ఒక వార్తనానండి. పల్లి చట్నీ ఎవడు తయారు చేశాడో దానికి వందే భారత్ డిజైన్కి కానీ, వందే భారత్ వేగానికి కానీ, వందే భారత్ అనే ఒక పెద్ద ప్రాజెక్ట్కి కానీ ఏమన్నా సంబంధం ఉందా చెప్పండి. చాలా చిన్న విషయం అది. ఒక ట్రైన్లో ఒక ఫుడ్ బాగాలేదు, దాన్ని బాగా హైలైట్ చేస్తూ ఈ వందే భారత్కు సంబంధించిన వ్యాసంలో రాయడం, అలాగే దురంతోతో కంపేర్ చేస్తూ రాయడం అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారనంటే అండి, విశాఖపట్నం వెళ్ళడానికి రకరకాల రైళ్లు ఉన్నాయి మనకు తెలుసు. 14 గంటలు వెళ్లే రైళ్లు ఉన్నాయి, 13 గంటలు, 12.5 గంటల్లో వెళ్లే రైళ్లు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి అత్యంత వేగంగా విశాఖపట్నానికి వెళ్లే రైలు దురంతో రైలు. దురంతోలో 10 గంటల 10 నిమిషాలు పడుతుంది అని ఇస్తారు. మ్యాక్సిమం 10.5 గంటల్లో దురంతో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి చేరుకుంటుంది కదా. అందులో మళ్ళీ 3rd AC, 2nd AC, 1 AC ఉన్నాయి. అందులో రేట్స్ను విమానంలో ఉన్నటువంటి రేట్లతో కంపేర్ చేస్తూ, వందే భారత్ రైలు యొక్క రేట్లను విమానం యొక్క రేట్లతో కంపేర్ చేస్తూ ఈ వ్యాసం అనేది సాగింది. సో 1st AC ఎంత డబ్బు అవుతుందో దాని మీద ఇంకా కొంచెం డబ్బు వేసుకుంటే విమానంలో వెళ్ళొచ్చు కదా, ఈ టైప్లో రాస్తూ ఉన్నారు. కొంచెం మెదడు పెట్టి ఆలోచించండి. విమానంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, బస్సులో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, రైల్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ రైళ్లలో ఎక్స్ప్రెస్ రైళ్ళు ఉంటాయి, ప్యాసింజర్ రైళ్ళు ఉంటాయి, వేగంగా వెళ్ళే ఉంటాయి, తక్కువ వేగంతో వెళ్ళేవి ఉంటాయి. వీటిలో వాళ్ళ దగ్గర ఉండే డబ్బును బట్టి ప్రయాణికులు వాళ్ళ దగ్గర ఉండే సమయాన్ని బట్టి దేన్ని ఎన్నుకోవాలో దాన్ని ఎన్నుకుంటారండి. ఇది బేసిక్ కామన్ సెన్స్. ఇది ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళాలనుకోండి, నా ఇష్టం, నా దగ్గర డబ్బు ఉందనుకోండి, ఏం చేస్తాను నేను? ఫ్లైట్ ఎక్కుతాను. ఒక్కసారి నా దగ్గర డబ్బు ఉంటుంది కానీ ఫ్లైట్ టికెట్స్ అన్నీ బుక్ అవుతాయి, ఏం చేయాలి నేను? రైలు పట్టుకోవాలి. లేదు నా దగ్గర తక్కువ డబ్బు ఉంది, తక్కువ డబ్బుతో వెళ్ళగలిగే రైలు ఏముందో నేను చూసుకుంటాను. లేదు రైలు దొరకట్లా, ఏం చేస్తాను? బస్సుల్లో పడి బస్సుల్లో వెళ్తాను. ఇట్లా రకరకాల ఆప్షన్స్ అనేవి మనం ప్రయాణికులకు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అందులో ఒక ఎక్స్ట్రా ఆప్షన్ లాగా ఇప్పుడు వందే భారత్ కనిపిస్తోంది. దురంతో కంటే వేగంగానే వెళుతోంది కదా, 8.5 గంటల్లో వెళుతోంది, పైగా లోపల ఫుడ్ ఇస్తున్నారు. బట్ నెక్స్ట్ ఫేజ్ అనేది ఉంది, అది కీలకం ఇక్కడ. 180 కిలోమీటర్స్ స్పీడ్తో వెళ్ళగలిగే సామర్థ్యం, 180 ఏంటండి, 200 కిలోమీటర్స్ వేగంతో వెళ్ళగలిగే డిజైన్ ఇచ్చారు. 200 కిలోమీటర్స్ వెళ్ళగలదు వందే భారత్. మీరు కావాలంటే ఆయన ఇంటర్వ్యూ కూడా మీరు చూడొచ్చు, ఎలా డిజైన్ చేశారు ఏంటి అని చెప్పి. నేను మీకు టెక్నికల్ విషయాలు కూడా నేను షేర్ చేస్తాను కావాలంటే, మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఏమేమి డిజైన్ చేశారు, యూరోప్లో ఏం సమస్యలు ఉన్నాయి రైళ్లలో, ఎట్లా ఓవర్కమ్ చేశారు మన దగ్గర. సో అది చూడాలి మనం అంటే 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు మళ్ళీ పడుతుంది. ఈలోపు నరేంద్ర మోడీ గారు మళ్ళీ వచ్చారనుకోండి, డెఫినెట్గా రైల్వే ట్రాక్స్ కూడా వేగవంతంగా అవుతాయి. ఈలోపు నరేంద్ర మోడీ గారు కాకుండా మరి కాంగ్రెస్ని ఎవరిని తీసుకొచ్చి కూర్చోబెట్టారనుకోండి, ఇంకో 10 ఏళ్ళు, 15 ఏళ్ళు కూడా పట్టవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఏనాడు కూడా R&D కోసం ఇట్లా 100 కోట్ల రూపాయలు రైల్వే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏ టీంకు కూడా కేటాయించినటువంటి పాపాన పోలేదు. ఇవన్నీ అండి కన్సిడర్ చేయకుండా ఇక ఇష్టం వచ్చినట్టు అమ్మో వందే భారత్ అంటున్నారు అని, తర్వాత అన్ని ఖాళీగా ఉన్నాయి, ఇన్ని ఖాళీగా ఉన్నాయి, సీట్ల చొప్పున ఖాళీలు ఉన్నాయని చెప్పి ఈయన వ్యాసం రాసుకుంటూ వచ్చాడు. ఏ రైలు అయినా కానండి వీకెండ్ ఫుల్ అవుతాయి, శుక్ర శని ఆది. వీక్డే మీరు చూసుకున్నారనుకోండి, మంగళ బుధ గురువు చూసుకున్నారనుకోండి ఎలా ఉంటుంది? అంతర్జాతీయంగా మీరు ఫ్లైట్స్ తీసుకోండి, మంగళ బుధ గురువు ఎలా ఉంటుందో చూడండి, గమనించండి. ఫ్లైట్లలో సీట్లు ఖాళీగా ఉంటాయి, వీకెండ్ అనుకోండి ఎక్కువగా ఉంటుంది. సేమ్ థింగ్ అండి, ఏ రైలు పరిస్థితి అయినా అలాగే ఉంటుంది. వందే భారత్ని నా తీసుకొని వచ్చి మెల్లిగా ఖాళీలు ఉన్నాయి, జనవరి ఫలానా తేదీన ఖాళీ ఉన్నాయి, ఫలానా తేదీన ఖాళీ ఉన్నాయని చెప్పి వ్యాసం రాసుకుంటూ వచ్చాడు. సరిగ్గా అండి ఈ వ్యాసం గుర్తుపెట్టుకోండి మీరు, ఇంకో 3 నెలల తర్వాత చూడండి, 6 నెలల తర్వాత చూడండి, 9 నెలలు, 1 ఇయర్ చూస్తూ ఉండండి, అబ్జర్వ్ చేయండి. సేమ్ దురంతోకు ఎలాగైతే టికెట్లు దొరకకుండా ఉండని పరిస్థితి వస్తుందో వందే భారత్ పరిస్థితి కూడా అలాగే వస్తుంది. ఇప్పుడు మనకు ఒక ఎక్స్ట్రా ఆప్షన్ లాగా కనిపిస్తుంది వైజాగ్ వెళ్ళడానికి వందే భారత్. అంతకుమించి పెద్దగా ఏం మనకు అబ్జర్వబుల్ డిఫరెన్స్ అనేది కనిపించట్లేదు. బట్ స్పీడ్లో అయితే దురంతో కన్నా వేగంగా వెళ్తుంది అది కనిపిస్తుంది. ట్రాక్ పడిన తర్వాత ఇంకా అబ్జర్వబుల్ డిఫరెన్స్ అనేది మనకు నెక్స్ట్ 2-3 ఏళ్లలో వస్తుంది. ఈ కైండ్ ఆఫ్ పాజిటివిటీని ప్రొజెక్ట్ చేయడానికే సిద్ధంగా లేరండి. ప్రతిపక్ష రాజకీయ పార్టీల కంటే అత్యంత దారుణంగా తయారయ్యారు మన దగ్గర ఉన్నటువంటి న్యూస్ పేపర్స్ కానీ జర్నలిస్టులు కానీ అలా తయారయ్యారు. ఇంకేం చేస్తాను చెప్పండి,
అందుకనే మన దగ్గర సైంటిస్టులు కానీ ఎవరైనా కష్టపడాలన్నా పనిచేయాలన్నా కానీ ముందుకు రారు. కష్టపడి పనిచేసినటువంటి సుధాంశు మణి ఆ టీము వాళ్ళనేమో కేసుల్లో ఇరికించి విజిలెన్స్ కేసులు పెట్టించి 2 సంవత్సరాలు డిలే చేశారు వందే భారత్ బయటికి రావడానికి. నంబి నారాయణన్ లాంటి వాళ్ళు ఇస్రో కోసం పనిచేస్తే ఆయనను కొట్టించి జైల్లో పడేయించారు. ఇవే అండి మన భారతదేశం లోపల. అందుకే కొంతమంది ఏమో మేధావులు భారతదేశాన్ని వదిలేసి వేరే దేశాలకు వాళ్ళ మేధస్సును ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఏమో ఎందుకు వచ్చిన బాధ గవర్నమెంట్ జాబ్ ఏదో చేసేసుకుంటే అయిపోతుంది అన్నటువంటి ఫీలింగ్లో ఉన్నారు. ఇప్పుడు మోడీ గారు వచ్చాక అది పోయింది ఆత్మనిర్భర్ అని చెప్పి కాస్త ధైర్యంగా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో ఏంటో ఒపీనియన్స్ చెప్పగలుగుతూ ఉన్నారు, భారతదేశానికి ఏది మంచి అని ఆలోచించగలుగుతూ ఉన్నారు. అందులో ఒకటి వందే భారత్ అన్నది. సో నేను ఇంతకుముందు చెప్పానే ఎజైల్ డెవలప్మెంట్ అనేది, అది గుర్తుపెట్టుకోండి వందే భారత్కు సంబంధించి కూడా. అదండి విషయం, ధన్యవాదాలు.